టీడీపీ అధినేత చంద్రబాబుతో జనసేనాని పవన్ కళ్యాణ్ భేటీ. రెండు పార్టీల మధ్య పొత్తుల చర్చ వేళ కీలక సమావేశం. ఇద్దరి మధ్య పొత్తులపై కీలక ప్రకటనకు ఛాన్స్. ఏపీ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. విశాఖలో కొద్ది నెలల క్రితం పవన్ ను పోలీసులు అడ్డుకోవడంతో విజయవాడలో హోటల్లో బస్ చేస్తున్న పవన్ వద్దకు వెళ్లి సంఘీభావం ప్రకటించారు. ఇప్పుడు హైదరాబాద్ లో చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. చంద్రబాబుకు సంఘీభావం ప్రకటించారు. ఏపీలో ఎన్నికలకు సిద్ధమవుతోన్న వేళ ఈ భేటీ కీలకంగా మారుతోంది. చంద్రబాబు ఇంటికి, పవన్ కళ్యాణ్ జనసేన అధినేత టీడీపీ చీఫ్ చంద్రబాబు ఇంటికి వెళ్లారు. రాష్ట్ర ప్రభుత్వం తాజాగా తీసుకొచ్చిన జీవో నంబర్ ఒకటితో కుప్పంలో చంద్రబాబు సభలకు అనుమతి ఇవ్వలేదు. ఆ సమయంలో చంద్రబాబు ప్రభుత్వం పైన పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు. పోలీసులపైన ఫైర్ అయ్యారు. తన్ను అడ్డుకోవడం పైన ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబును అడ్డుకోవడం పైన పవన్ సీరియస్ అయ్యారు. ప్రభుత్వ తీరును తప్పుబట్టారు. గతంలో విశాఖ పరిణామాల తరువాత తనకు చంద్రబాబు స్వయంగా వచ్చి సంఘీభావం ప్రకటించడంతో ఇప్పుడు పవన్ కూడా కుప్పంలో చోటు చేసుకున్న పరిణామాలతో చంద్రబాబుకు అండగా నిలవాలని నిర్ణయించారు. ఇదే సమయంలో ఇప్పటి వరకు అస్పష్టంగా ఉన్న పొత్తులపైన ఇద్దరు నేతలు చర్చించనున్నారు. ఏపీ రాజకీయ పరిణామాలపైన చర్చిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఎన్నికలకు ఏపీలో అన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయి. టీడీపీ సిట్టింగ్ లకు ఇప్పటికే సీట్లు ఖరారు చేసింది. చంద్రబాబు జిల్లాల పర్యటనలు చేస్తున్నారు. లోకేష్ ఈ నెల 27 నుంచి యువగళం యాత్ర ప్రారంభించనున్నారు. అటు పవన్ కళ్యాణ్ తన వారాహితో రాష్ట్ర వ్యాప్త యాత్రకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో రెండు పార్టీల్లోనూ పొత్తుపైన క్లారిటీ ఇవ్వాలని కోరుతున్నారు. టీడీపీ పొత్తుల విషయంలో క్లియర్ గా ఉంది. 2014 తరహా టీడీపీ బీజేపీ జనసేన కలిసి పోటీ చేయాలని భావిస్తోంది. కానీ విశాఖలో పవన్ కళ్యాణ్ ప్రధాని మోదీతో భేటీ తరువాత జనసేనాని వైఖరిలో కొంత మార్పు కనిపించింది. దీంతో పొత్తులపై నిర్ణయం ఆలస్యమైంది. కానీ బీజేపీతో జనసేన సంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. బీజేపీ తమకు జనసేనతో మాత్రమే పొత్తుంటుందని స్పష్టం చేస్తోంది. టీడీపీ బీజేపీతో పొత్తు వ్యవహారం పైన వేచి చూసే ధోరణితో ఉంది. ఇప్పుడు చంద్రబాబు పవన్ భేటీలో బీజేపీ వైఖరిపైన చర్చించే ఛాన్స్ ఉంది. సీఎం జగన్ ఓటమే లక్ష్యంగా ముందుకు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇద్దరి లక్ష్యం ఒకటే, జగన్ ను గద్దె దింపటంపైనే ఇద్దరు నేతలు ముందుకు కదులుతున్నారు. అదే సమయంలో వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వనని పవన్ పదే పదే చెప్తున్నారు. కానీ దీనికి సంబంధించి వ్యూహం తనకు వదిలేయమని సూచించారు. ప్రభుత్వం తాజాగా జారీ చేసిన జీవో నంబర్ ఒకటి పైన భవిష్యత్ పోరాటాన్ని ఖరారు చేయనున్నారు. ఇప్పుడు చంద్రబాబుతో పవన్ భేటీ ద్వారా వ్యూహాలపైన చర్చించి ఫైనల్ చేసే అవకాశం కనిపిస్తోంది. వైసీపీ చాలా రోజులుగా ఈ రెండు పార్టీలు కలిసే ఉన్నాయని, ఎన్నికల్లోనూ కలిసే పోటీ చేస్తాయని చెప్తోంది. దీంతో ఇక పొత్తు ప్రకటన లాంఛనంగానే కనిపిస్తోంది. కానీ బీజేపీ వైఖరిపైన స్పష్టత కోసం ఎదురు చూస్తారా, లేక పొత్తు ప్రకటించి బీజేపీ పైన ఒత్తిడి పెంచే వ్యూహం అమలు చేస్తారా అనేది తేలాల్సి ఉంది.